హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్లు అంటే భక్ష్యాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. అంత టేస్టీగా అంత సింపుల్గా ఉంటుంది ఈ భక్ష్యాలు. మనం బయట కొనే దానికన్నా మనం ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఏదైనా మెజరింగ్ కప్పుతో అయితే ఒక కప్పు శనగపప్పుని తీసుకోండి. నేను ఇక్కడ బాక్స్లో అయితే తీసుకుంటున్నాను. ఈ శనగపప్పుని 4 నుండి 5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అయితే తగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 4 నుండి 5 గంటల సేపు అయితే ఈ పప్పుని నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానితే మా పప్పు అనేది మంచిగా నానుతుంది. చూడండి, 5 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే శనగపప్పు మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే మనం కుక్కర్లో అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ పప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టాం కాబట్టి మళ్ళీ కడగాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా అయితే మనం ఇది కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే ప్రెజర్ తీసి మెల్లగా ఓపెన్ చేస్తే చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి సాయంతో అయితే దీన్ని మంచిగా మెదుపుకోవాలండి. మనం పప్పుని ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్లోనే పప్పు అనేది మెత్తగా అయిపోయిందండి. మీకు అంత టైం లేకపోతే ఒక 1 అవర్ పాటు పప్పుని నానబెట్టుకొని ప్రెషర్లో అయితే మనం కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేసాక పప్పు మెత్తగా కాకపోతే మిక్సీ జార్లో వేసుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఇందులో అయితే 1 కప్పు శనగపప్పుకి 1/2 కేజీ అయితే బెల్లం తీసుకుంటున్నానండి. కట్టుగా సరిపోతుంది, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇలా బెల్లం వేశాక ఒకసారి బెల్లము ఈ పప్పు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే బెల్లం అంతా కరిగి మంచిగా పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది. పప్పు బెల్లము ప్రతి 2 నిమిషాలకి ఒకసారి కలుపుతూ ఉంటే అడుగు అనేది అంటదండి, లేకపోతే అడుగు అనేది తొందరగా అంటుకుంటుంది. పప్పు దగ్గర పడుతున్నప్పుడు అయితే ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి. 3 దంచిన చిన్న సైజు యాలకులన్నీ దంచుకొని ఈ పౌడర్ అయితే వేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉంటే పప్పు అనేది దగ్గర పడిపోయిందండి. ఈ స్టేజ్లోనే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారాక ఇంకా దగ్గర పడుతుంది. పప్పు అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ముందుగా అయితే నేను మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే మైదా పిండిని జల్లుకొని తగినంత వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం జారుగానే కలుపుకోవాలండి. అయితేనే భక్ష్యాలు అనేది మంచిగా బయట ఎలా అయితే చేసి అమ్ముతారో ఆ విధంగా అయితే వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పిండి కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలపాలండి. అయితేనే పిండి అనేది బాగా కలిసి మంచిగా ఫ్లఫీగా అయితే భక్ష్యాలు మంచిగా వస్తాయండి. ఈ పిండిలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. మనం మధ్య మధ్యలో కలిపేటప్పుడు ఆయిల్ వేసుకొని కలిపితే పిండి అనేది బాగుంటుంది, మంచిగా వస్తాయి భక్ష్యాలు. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 అవరు అయితే మనం రెస్ట్ ఇవ్వాలండి. చూడండి, మనం పిండి ముద్ద చేస్తే మంచిగా అవ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 గంట సేపు పిండిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడైతే పప్పు కూడా చల్లారిపోయింది. మనం ఉండలుగా చేస్తే మంచిగా రౌండ్ ఉండల్లా రావాలి. ఇప్పుడు భక్ష్యాలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, అందుకే ఇది ఫస్ట్ చేసిన భక్ష్యాలు కాబట్టి ఇదే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చాలా ఫ్లఫీగా అయితే మంచిగా టేస్టీగా వస్తాయి. దీనిపైనుండి మన ఎక్కువ నెయ్యి అనేది వేసుకుంటే స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా ఈ భక్ష్యాలు అనేది నేతి బొబ్బట్లు అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను బయట బండి మీద అమ్మే బొబ్బట్లు ఎలా ఉంటాయో సేమ్ అలాగే చూసి చేయాలి, చూపించాలి అని అయితే మైదా పిండితో చేస్తున్నాను. మనం ఇంట్లో హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, కొంచెం ఒక పిండి ముద్ద మైదా పిండిని తీసుకొని దానిపైన ఒక ఉండ మనం ఈ పప్పునైతే వేసుకొని మొత్తం కవర్ చేసేయాలండి. ఇలా కవర్ చేసిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకొని చేతితో ప్రెస్ చేస్తే ఈజీగా ప్రెస్ అయిపోతుంది. మంచిగా ఒత్తితే రౌండ్ షేప్లో అయితే మనం రొట్టెలు ఎలా చేసుకుంటామో
అలా చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మనం ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ రాసి కింద పైన కూడా ఒక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ రాసి మనం లైట్గా అలా జారుకుంటూ ఒత్తితే అలా కూడా మంచిగా వస్తుందండి. కాకపోతే ఇలా కూడా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇలా ఒత్తిన తర్వాత మనం పెనం మీద వేసుకొని దానిపైనుండి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. ఈ బక్షాల్లోకి మనం ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా అంత ఫ్లేవర్గా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, ఇలా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత అయితే ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఏదైనా వెకేషన్ జరిగినప్పుడు మెయిన్గా ఇలాంటి స్వీట్స్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో నేను ఇది ఫెస్టివల్కి చేశాను, దసరా పండుగ రోజు చేశానండి. చాలా ఇష్టంగా అయితే తింటారు మా ఇంట్లో. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మన ఇంట్లోనే చాలా ఈజీగా, ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా, బయట కొనాల్సిన అవసరం కూడా లేకుండా చాలా హెల్తీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలా చేసిన తర్వాత అయితే మనం డైరెక్ట్గా పెనం మీద అయితే వేసుకోవాలండి. మనకు కావాలి అనుకుంటే, మీకు అవైలబుల్గా ఉంటే అరిటాకుతో మీద చేస్తే మనం డైరెక్ట్గా పెనం మీదే అరిటాకు వేస్తే మంచిగా ఊడొచ్చేస్తుందండి. నా దగ్గర అరిటాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను మనం పేపర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ పేపర్ మీద అయితే కొంచెం నెయ్యి రాసుకుంటూ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు అరిటాకు మీదే చేయండి, చాలా టేస్టీ కూడా చాలా హెల్తీ కూడా. ఒకవైపు తిప్పుకున్న తర్వాత ఇంకోవైపు అయితే మనము నెయ్యి ఎక్కువ రాసుకుంటూ అయితే మనం రెండు సైడ్లా మంచిగా కలర్ వచ్చేదాకా అయితే కాల్చుకోవాలండి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, నెయ్యి అనేది మనకు ఎలా అయితే మంచిగా కాలుతుందో అలా నెయ్యి అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా తీసిన తర్వాత మనం అయితే ప్లేట్లో తీసుకోవాలి. నేను పైనుండి కూడా కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఎందుకంటే మనం చేసింది నేతి బొబ్బట్లు కాబట్టి మీకు నెయ్యి అనేది అవైలబుల్గా లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొనైనా చేసుకోవచ్చు. కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది కూడా ప్యూర్ మన ఇంట్లో చేసిన నెయ్యితో చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇక్కడ బొబ్బట్లు అనేది ఎంత కలర్ఫుల్గా, టేస్టీగా, ఎంత ఫ్లఫీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం తప్పకుండా మర్చిపోవద్దు. చూడండి, లోపల నెయ్యి అనేది లోపలికి వరకు వెళ్ళి చూడండి భక్ష్యాలు ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.